చిన్నపిల్లలకి సంబంధించి చిన్నపిల్లల తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్నపిల్లలు అంటే మనకి పుట్టిన పిల్లల నుంచి దాదాపు 14-15 అంటే 18 ఇయర్స్ వరకు కూడా పీడియాట్రిషియన్ నేను చూడొచ్చు. అంటే దాదాపు ఎక్కువగా మనకి ఇప్పుడు ఈ సీజన్లో సీజనల్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే వైరల్ ఫీవర్స్. ఈ వర్షాకాలం కాబట్టి ఇది ఫీవర్ సీజన్ ఎక్కువగా. ఇప్పుడు ఆల్రెడీ గత 15-20 రోజుల నుంచి మనం డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంటే చిన్నపిల్లలు అప్పుడు తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లలకి సంబంధించి? పుట్టిన పిల్లలకి ముందుగా మనకు పుట్టినరోజు నుంచి 28 రోజుల వరకు నవజాత శిశువులు అంటారు, అంటే నియోనేట్స్ లేదా న్యూబార్న్స్ అంటారు. సో రెగ్యులర్గా మనం చూసేది న్యూబార్న్ కేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్గా వాళ్ళకి అంటే ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కొన్ని అపోహలు కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్గా కొన్ని విలేజ్లో తండాల్లో పాలు అరగట్లేదని బొడ్డు చుట్టూ వాతలు పెట్టడము, ఇంకా సందులు అని చెప్పి చిటికలు వేయవట్ల వాతలు పెట్టడం, ఇలాంటివన్నీ నిజంగా చాలా అనాగరికం. కొన్నిసార్లు షాకింగ్ అనిపిస్తుంది. ఇట్లా చదువుకున్న తల్లులు కూడా ఎడ్యుకేటెడ్ మదర్స్ కూడా వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. సో ఈ ఎడ్యుకేటెడ్ మదర్స్కి నా ఒకటే రిక్వెస్ట్, సో ఫస్ట్ థింగ్ ఒకటే గుర్తుంచుకోండి, అంటే పాలు తల్లిపాలు అనేది ఎంత శ్రేయస్కరం ఎంత పోషకాహారం అనేది మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాలి. సో పుట్టగానే ఫస్ట్ వచ్చే మురుపాలు చాలా ముఖ్యమైనవి, అవి మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీతో సమానం. సో మురుపాలు కంపల్సరీ ఇవ్వాలి. బట్ పాలు రావు అనడానికి రీజన్స్ ఏముండవు. ఒకటి, పాలు అనేది జస్ట్ రిఫ్లెక్స్ మీడియేటెడ్, అంటే గ్రంథులకు సంబంధించిన మన హార్మోన్స్కి సంబంధించిన విషయం. సో ఈ హార్మోన్స్కి సంబంధించింది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా అన్నం తినాలి. సో ఈ మూడు కరెక్ట్గా ఉన్నట్టయితే పాలు సరిపోని వస్తాయి. చాలామంది అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ పత్తి ఉంచడం అనేది చాలా 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 తప్పు. ఫస్ట్ ఈ డైట్ తీసుకుంటే పోషణ చైతన్యాన్ని, ఈ డైట్ తీసుకోకపోతే ఇలా అయింది వాతమైంది అనేది, ఇవి చాలా రాంగ్ అండి. సో తల్లి యాక్చువల్గా ఇంట్లో అందరికంటే ఎక్కువగా డైట్ తీసుకోవాల్సింది ఇద్దరికి కలిసి సరిపోయిన ఆహారం తీసుకోవాల్సింది తల్లి. సో అదొక్కటి తల్లులు గుర్తుంచుకోవాలి. సో మంచిగా ఆహారం తీసుకొని మనసులో ఏ బాధలు టెన్షన్స్ లేకుండా ఉంటే పిల్లలకి పౌష్టికాహారం లాగా మనకి తల్లిపాలు సరిపోని వస్తాయి, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. అండ్ అలాగే స్నానం చేయించినప్పుడు చాలామంది ఎక్కువసేపు పిండి వాడడము, చెవులో ముక్కులో నూనె వేయడము, ఆముదం వేయడం, ఇలన్నీ కూడా చాలా వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. సో యూజువల్గా చెవులలో కానీ ముక్కులలో కానీ వాటర్ కానీ గాలి కూడా పోనివ్వకూడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ అంటారు. అండ్ చెవులలో ఈ నూనె కానీ ఆముదం కానీ వేయడం వల్ల చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి అది సీదా మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళిపోయి మెనింజైటిస్ అంటారు, మెదడువాపు వచ్చేలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ చెవులు ముక్కు కూడా శ్వాసనాళం, సో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాబట్టి జలుబులు నిమ్ములు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే చాలామంది ఒంటి మీద ఉండే వెంట్రుకలు తీసేయడానికి శుండిపిండి లేదా శనగపిండితోటి గట్టిగా రుద్దడం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వీటికి సైంటిఫిక్గా ఇవి చాలా మంచిది, లానుగో అంటారు వీటిని. ఈ లానుగో హెయిర్ అనేది చాలా మంచిది, ఎందుకంటే ఫస్ట్ 3 లేదా 4 నెలలు చంటిపిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో మన స్కిన్ పైన బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా మన స్కిన్కి టచ్ కాకుండా ఉండడానికి ఈ హెయిర్ మనకి చాలా శ్రేయస్కరం, చాలా ప్రొటెక్టివ్ యాక్చువల్గా. సో ఈ 3 నెలలు 4 నెలల తర్వాత ఆటోమేటిక్గా ఈ లానుగో అనేది రాలిపోతుంది, ఈ హెయిర్ రాలిపోతుంది. అంటే ఈలోపు ఇదంతా కూడా న్యాచురల్, అంటే సో న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అనమాట. సో ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి 3-4 నెలల తర్వాత ఆటోమేటిక్గా హెయిర్ అంతా వెళ్ళిపోతుంది, ఆ హెయిర్ వెళ్ళిపోతుంది. సో దయచేసి శుండిపిండి వాడడము లేదా సాంబ్రాణి పొగ వేయడము, ఈ చెవుల ముక్కులో నూనె వేయడం, ఇలాంటివన్నీ కంపల్సరీ, వీరన్నీ కూడా అరకట్టాలి. కానీ చిన్నప్పటి నుంచి కూడా అదే చేస్తారు కదా సార్, అమ్మమ్మని తాతయ్య అంటే అనాదిగాది ఎప్పటి నుంచో వస్తుంది. అండ్ చాలామంది గ్రేప్ వాటర్ వాడటం ఇట్లాంటివన్నీ వాడుతుంటారు, ఇవన్నీ కూడా అవసరం లేదు. వాస్తవంగా 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే శ్రేయస్కరం. మనకి టీవీలో కానీ ప్రతి యాడ్లో కానీ చాలామంది మొత్తుకుంటానే ఉంటారు, తల్లిపాలు శ్రేయస్కరం, తల్లిపాలు శ్రేయస్కరం. అంటే ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ప్రతి ఫస్ట్ 6 మంత్స్ వరకు కంపల్సరీ తల్లిపాలు అనేది చాలా 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 శ్రేయస్కరం. తల్లిపాలు తప్ప వేరే ఒక్క చుక్క నీటి అవసరం కూడా ఉండదు, అవసరం లేదు. ఎందుకంటే 6 నెలల వరకు తల్లిపాలలోనే సరిపోయిన వాటర్ ఉంటుంది కాబట్టి వేరే ద్రవ పదార్థాలు కానీ వేరే ఇంకా ఎటువంటి ఆహారం కూడా చంటిపిల్లలకి అవసరం లేదు. సో 6 నెలల తర్వాత మనం వీనింగ్ అంటాం, వీనింగ్ ఫుడ్స్ క్రమంగా పాలు తగ్గించుకుంటూ సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 6 నెలల తర్వాత తల్లిపాలల్లో ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి, అండ్ గ్రోత్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి వీనింగ్ అంటాము. క్రమంగా ఘన పదార్థాలు స్టార్ట్ చేసేసి ఈ పాలు అనేది తగ్గించుకుంటూ రావాలి. చిన్నపిల్లల తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీరు చెప్పారు కదా ఇప్పుడు మంచి ఆహారం తీసుకోవాలనేది, ఎలాంటి ఆహారం అనేది చాలామందికి తెలియదు.
ఎలాంటివి తీసుకోవాలి? చంటి పిల్లలు పాలిచ్చే తల్లులకి ఆహారంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి, కానీ యాక్చువల్గా ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే మంచిది, ఎందుకంటే పాలకి ప్రోటీన్ చాలా అవసరం, పాలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ దురదృష్టవశాత్తు చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ తీసుకోవడానికి రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, అవేవో జాండీస్ ఉన్నాయని, పుట్టుకామెర్లు ఉన్నాయని చెప్పేసి. కానీ యాక్చువల్గా ప్రోటీన్ ఇంటేక్ బాగుంటేనే పాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలు బలంగా పౌష్టికంగా ఉంటాయి. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఎటువంటి లేదు. బట్ తల్లికి ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ క్యాలరీస్కి సంబంధించి కార్బోహైడ్రేట్ ఫుడ్స్ చాలా ఎక్కువ అవసరం. సో ఎటువంటి ఫుడ్ అయినా తల్లి తీసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్.